హాయ్ ఫ్రెండ్స్, నేను డివిఆర్. మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే రైతు బంధు సహాయంపై ఉన్నటువంటి గుడ్ న్యూస్ చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రైతులు గత 2 నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు బంధుపై గుడ్ న్యూస్ రావడం జరిగింది. ఆ వివరాలు మనం ఒకసారి చూద్దాం. ఈరోజు సీఎం కేసీఆర్ గారు వ్యవసాయ శాఖ అధికారులతో, అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ప్రగతి భవన్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రైతు బంధుపై కీలక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు బంధు అనేది ఈ నెల 27వ తారీఖు నుంచి ప్రతి రైతు ఖాతాలో వేయనున్నట్లుగా సీఎం కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. దీనికోసం అవసరమైనటువంటి 7,300 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలి అని ఆర్థిక శాఖను ఆదేశించడం కూడా జరిగింది. ఫ్రెండ్స్, ఇక రైతు బంధు అనేది ఈ నెల 27వ తారీఖు నుంచి ప్రతి రైతు ఖాతాలోకి రానుంది. అయితే ఇక మనకు ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్, 5 ఎకరాల లోపు ఉన్నవారికే రైతు బంధు వస్తుంది, 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవారికి రైతు బంధు రాదు అనేటువంటి న్యూస్ అయితే బాగా వైరల్ అయింది. కానీ ఈ న్యూస్లో ఏమైనటువంటి వాస్తవం అనేది లేదు. ఈరోజు సీఎం కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎన్ని ఎకరాలు అనే దానితో సంబంధం లేకుండా, అంటే తక్కువ భూమి నుంచి ఎక్కువ భూమి, 1 ఎకరం భూమి ఉన్నా లేదా 100 ఎకరాల భూమి ఉన్నా ప్రతి రైతుకు కూడా రైతు బంధు సహాయం అందించడం జరుగుతుంది అని సీఎం కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఈ రైతు బంధు సహాయం అనేది తక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి భూమి నుంచి ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి వ్యవసాయ భూమికి, అంటే తక్కువ సాగు భూమి ఉన్నటువంటి రైతులకు ముందుగా రైతు బంధు సహాయం అనేది అందించడం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి రైతులకు రైతు బంధు సహాయం అనేది అందించడం జరుగుతుంది. రైతు బంధు అనేది ప్రతి రైతుకి అందించడం అనేది జరుగుతుంది. ఎకరాలతో ఏ విధమైనటువంటి సంబంధం లేదు, అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా సరే రైతు బంధు అనేది అందించడం జరుగుతుంది అని సీఎం కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ నెల 27వ తారీఖు నుంచి రైతు బంధు సహాయం అనేది నేరుగా రైతుల ఖాతాలలో జమ కానుంది. ఇది ఈరోజు రైతు బంధుపై ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.